17 నాడు మన నాయకురాలు మన అభిమాన నాయకురాలు సోనియమ్మ సెప్టెంబర్ 17 నాడు 6 గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఆయల్ల 10 లక్షల మంది అక్కడికి వస్తే 10 లక్షల సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సోనియమ్మ మాట ఇచ్చింది ఆ నాడు కరీంనగర్ జిల్లాలో 2004 లో తెలంగాణ రాష్ట్రం ఇస్తాని మాట ఇచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన నాయకురాలు సోనియమ్మ ఆ సోనియమ్మ మన రంగారెడ్డి జిల్లాకు వచ్చి మన మధ్యలో కూర్చొని తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చింది ఆ 6 గ్యారెంటీలను చూసి సోనియమ్మ మీద అభిమానం తోటి మీరు ఇయాల తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది మీ కష్టాల మీ పోరాటాల నేపథ్యంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను నిలబెట్టుకోవడానికి మేమందరం మహర్నిశలు కృషి చేస్తున్నాం ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతి రోజు ప్రతి నెల ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి పేదలకు ఈ పథకాలను ఎట్లా అందించాలన్న ఆలోచనే మా ఆలోచన ఇయాల డిసెంబర్ 7 తారీఖు నాడు అధికారాన్ని చేపడితే 48 గంటల్లోనే 2 రోజుల్లోనే 2 పథకాలను అమలు చేసి ఆడబిడ్డలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో రవాణా సౌకర్యాన్ని కల్పించి ఇయాల మేడారం జాతర సీతక్క దగ్గరికి వెళ్తే లక్షలాది మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మన ప్రభుత్వం కల్పించింది ఆయల రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీసి పేదలకు వైద్యం అందించకుండా కేసీఆర్ కుట్ర చేస్తే ఇవాళ 10 లక్షల రూపాయలతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ అమలు చేసి అపోలో యశోద లాంటి ఆసుపత్రుల్లో ఇవాళ పేదవాడు బాజాప్త వెళ్ళి వైద్యాన్ని తీసుకునే పరిస్థితి మళ్ళీ మన ప్రభుత్వం తీసుకొచ్చింది ఇదే కాదు తెలంగాణ ఉద్యమం సందర్భంగా చంద్రశేఖరరావు చెప్పిండు నీళ్ళు నిధులు నియామకాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి తెలంగాణ వస్తే అని ఇవాళ నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది నియామకాల ముసుగులో కుటుంబంలో ఉన్నోళ్లకు అల్లుడికి కొడుకుకు బిడ్డకు పదవులు వచ్చినాయి సడ్డకుని కొడుకుకి రాజ్యసభ వచ్చింది చుట్టపోనికి మంత్రి పదవులు వచ్చినాయి కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు చేపట్టలే అందుకే మేము ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నిరుద్యోగ యువకులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చినామో అధికారంలోకి వచ్చిన 2 నెలల లోపు 25,000 ఉద్యోగ నియామకాలు ఏఎల్బి స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినామో మీరందరూ కష్టపడి మాకు ఉద్యోగాలు ఇస్తే ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బి స్టేడియంలో 25,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు మన ప్రభుత్వం ఇచ్చింది ఇది చూసి ఓర్వలేని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితారావు సంతోష్ రావు దయాకర్ రావు వినోద్ రావు అందరూ కుట్ర చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద శాపనార్థాలు పెడుతురు నేను అడుగుతున్నా సోయిలేని సన్నాసులను దద్దమ్మలను పేదవాళ్ళ బిడ్డలకు మేము వేలాది ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా అని చెప్పి నేను అడుగుతున్నా నీ బిడ్డను నిజామాబాద్లో బండకేసి కొడితే 6 నెలలు తిరగకముందనే నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినావు నీ చుట్టపోని వినోద్ రావును కరీంనగర్ లో బోతి తీసి పాతి పెడితే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చినావు 6 నెలల మరి నీ కుటుంబానికి ప్రజలు బండకేసి కొడితే ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా మా పేదల బిడ్డలు మా దళితుల బిడ్డలు మా గిరిజనుల బిడ్డలు మా ఆదివాసుల బిడ్డలు మా బలహీన వర్గాల బిడ్డలు మా మైనారిటీల బిడ్డలు నిరుపేదల బిడ్డలు 10 ఏళ్ళు తల్లిదండ్రులు ఊర్లలో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి అశోక్ నగర్ చౌరస్తాల్లో దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో చదువులు చదివించుకొని వాళ్ళ పిల్లలు 10 ఏళ్ళ నుంచి పెళ్లిళ్ళు గాక ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే ఏ ఒక్క రోజైనా నువ్వు ఆలోచన చేసినవా చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా
ఇయాలా నీ బిడ్డలకు ఉద్యోగం లేకపోతే నీకు దుఃఖం వచ్చింది ఉన్న ఫలంగా వాళ్ళకు పదవులు కట్టబెట్టినావు మరి 10 ఏళ్ళు పెళ్ళిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా పేదల బిడ్డలు రోడ్ల మీద వీధులెంబడి నిరుద్యోగులుగా తిరుగుతూ చెట్లకు ఉరేసుకొని చచ్చిపోతుంటే నువ్వు మనిషివా మానవ రూపంలో ఉన్న మృగానివా కేసీఆర్ నువ్వు ఏ ఒక్క రోజైనా ఆ పేదల బిడ్డల గురించి ఆలోచన చేసినావా కానీ మేము మా ఇందిరమ్మ రాజ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువకులకు కావాల్సిన పాతిక వేల ఉద్యోగాలు ఇయాల మేము నియామక పత్రాలు అందించినం మార్చి 2 నాడు మళ్ళొక 6-7 వేల ఉద్యోగాలు ఇయ్యబోతున్నాం గ్రూప్ 1 పరీక్షల్ని నోటిఫికేషన్ ఇచ్చినం తొందరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి గ్రామాలలో తండాలలో గూడాలలో పేదల పిల్లలకు చదువులు చెప్పించడానికి పంతుల నియామకం చేపట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటదని ఈ చేవెళ్ళ గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా ఇయాల నువ్వు ఉన్నప్పుడు పరీక్ష పత్రాలు జిరాక్స్ సెంటర్లల పల్లి బటానీలాక అరాజు పెట్టి అమ్ముతుంటే సిగ్గులేనోడా ఏ ఒక్క రోజైనా దద్దమ్మల్లో ఆ దొంగల్ని అరెస్టు చేసినవా మేము వచ్చినాక బొక్కలేసినాం ఎవడైనా అట్లా చేస్తా అంటే అందుకే ఈరోజు పేదల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి పారదర్శకమైన నియామకాలు చేపట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసినాం కోర్టులలో ఉన్న కేసులను పరిష్కరించి ఇయాల వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం ఒక్క రోజైనా తండ్రి నోటైనా కొడుకు నోటైనా అల్లు నోటైనా బిడ్డ నోటైనా వాని సుట్టపని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్క రోజైనా మాట్లాడినరా పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు సొల్లు వాగుడు ఎప్పుడు ఇది పోతదా ఎప్పుడు మేము కూసుంటామని ఒక ఆయన అంటాడు ఇది 3 నెలలు కూడా ఉండదని ఇంకొక ఆయన అంటాడు 6 నెలలు కూడా ఉండదని నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా 3 నెలలో 6 నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావా నీ అయ్యా వస్తాడా మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ